హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాకర్ సెవెన్ ఈరోజు మనం బొరుగులతోటి ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీన్ని మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు విత్న్ టెన్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక చక్కటి ఆప్షన్ ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం చూసేద్దామండి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ అల్లాన్ని కూడా ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి మొత్తం కలిపి మనకు ఒక స్పూన్ ఉండేలాగా చూసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను టమాటాలు కూడా ఒక రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి తర్వాత కరివేపాకు ఒక రెండు రెమ్మలు తీసుకున్నాను తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు ఒక ప్యాకెట్ తీసుకున్నానండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇందులో మనము ఈ బొరుగులు కట్ చేసేసి ప్యాకెట్ కట్ చేసి బొరుగులు వేసుకుందామండి ఈ బరుగులు అనేవి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కదా మనం కొంచెం వేసినా కూడా ఎక్కువ వేసినట్లు అనిపిస్తుంది పైగా ఇది వాటర్లో పైన తేలుతూనే ఉంటాయి సో ఇప్పుడు మనము ఇవంతా కూడా కిందకి వాటర్లోకి డిప్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఉంచుకోండి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ జస్ట్ బొరుగులు అన్నీ కూడా మనకి తడిసేలాగా ఒకసారి లోపలికి బాగా డిప్ చేసుకొని ఇలా ఒకసారి కలిపినట్లు చేసేసాయండి ఇంకంతా ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని ఇలా వాటర్ ఏమీ లేకుండా ఒకసారి ఇలా గట్టిగా స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇవి చూడటానికి మనకి చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తాయండి కానీ మనకి చాలా లైట్గా ఉంటుంది ఫుడ్ మనం తీసుకున్నప్పుడు సో ఇలాగ మిగిలిన అన్ని బొరుగుల్ని కూడా ఇలా వాటర్లో డిప్ చేసేసుకొని మొత్తం ఇలా స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ మనకి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక చిన్న ఎండుమిరపకాయ ఒక స్పూన్ మినపగుండ్లు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఇంకా ఒక రెండు స్పూన్లు వేర్సిన గుండ్లు వేసుకోండి ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోండి పోపు మొత్తం కూడా మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఒకసారి మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు తీసుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి టమాటా ముక్కలన్నీ కూడా మనకి బాగా మగ్గాలి తర్వాత ఇందులో పసుపు ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను మనకి సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము మనకి ఆనియన్స్ టమాటాలు అన్నీ చక్కగా మగ్గాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి సో నెక్స్ట్ మనము ఇందాక వాటర్లో డిప్ చేసి పిండి పక్కన పెట్టుకున్నాం కదండి బొరుగులు అవి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ బొరుగులు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బొరుగుల్లో మనకి చాలా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది ఒక చక్కటి ఆప్షన్ నెక్స్ట్ మనము ఇందులో నిమ్మకాయ పిండేసుకుందాం ఒక ఫుల్ లెమన్ పడుతుంది మొత్తం లెమన్ పిండేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మనకి సాల్ట్ ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే ఒకసారి కొంచెం యాడ్ చేసేసుకోండి సరిపోతుంది బరుగులలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఇది చూడటానికి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనకి త్వరగానే అరిగిపోతుంది వెంటనే ఆకలేసేస్తుంది సో ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి అంతేనండి మనకి బరుగుల ఉప్మాయ రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఎంత ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి